ఎస్ఆర్సీపీ క్లీన్ స్వీప్ టైమ్స్ నౌ ఈటీజీ సర్వే వెళ్లడి ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు ఎంపీ స్థానాలకు ఖాయం కేంద్రంలో మూడోసారి కమల వికాశమే బీజేపీ కూటమికి రెండు వందల తొంభై రెండు నుంచి మూడు వందల ముప్పై ఎనిమిది సీట్లు కాంగ్రెస్ కూటమికి నూట ఆరు నుంచి నూట నలభై నాలుగు ఇతరులకు అరవై ఆరు నుంచి తొంభై ఆరు ప్రధాన అభ్యర్థిగా మోడీకి అరవై నాలుగు శాతం మంది మద్దతు రాహుల్కి పదమూడు శాతం కేజ్రీవాల్కి పన్నెండు శాతం నితీష్కి ఆరు శాతం కేసీఆర్కి ఐదు శాతం ఓట్లు విపక్ష సారథిగా రాహుల్కి ఇరవై ఇరవై తొమ్మిది శాతం కేజ్రీవాల్కి పంతొమ్మిది శాతం మమతకు పదమూడు శాతం నితీష్కి ఎనిమిది శాతం కేసీఆర్కి ఏడు శాతం మద్దతు అన్నటువంటి వార్తను ఇక్కడ హైలైట్ చేశారు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ ప్రభంజన ఖాయమైనా టైమ్స్ ఈటీజీ సర్వే వెల్లడించింది ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు లోక్సభ స్థానాల్లో ఆ పార్టీ విజయం సాధిస్తుందని పేర్కొంది రాష్ట్రంలో ఇరవై ఐదు ఎంపీ స్థానాల్లో ఉన్న సంగతి తెలిసిందంటే వైఎస్ఆర్సీపీ మొత్తం క్లీన్ స్వీప్ చేస్తుందని సర్వే వెల్లడించింది పేదల కాలంబనగా నిరంతరాయంగా కొనసాగుతున్న సంక్షేమ పథకాలు జనాభాలో దాదాపు తొంభై శాతం మందికి నేరుగా అందుతున్న నగదు అవినీతికి తావులేని స్వచ్ఛమైన పారదర్శక పాలన జనాదాను మరింతగా పెంచాయని వైఎస్ఆర్సీపీ నమ్ముతోంది అందుకే నూట డెబ్బై అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించిన అసాధ్యమేమి కాదని ఆ పార్టీ ముందు నుంచి చెబుతోంది తమ క్షేత్రస్థాయి పరిస్థితి తెలుసు కాబట్టి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నామని ఆ పార్టీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు కా కేంద్రంలో బీజేపీ కూటమి మరోసారి మూడోసారి అధికారంలోకి రానుందని సర్వే వెల్లడించింది ఆ కూటమికి రెండు వందల తొంభై రెండు నుంచి మూడు వందల ముప్పై ఎనిమిది సీట్లు గెలుస్తుందని పేర్కొందన్నటువంటి వార్తను ఇక్కడ హైలైట్ చేశారు बताए देसी